పట్టణ ప్రజలందరికీ ఊర పండగ శుభాకాంక్షలు ఫస్ట్. దాంట్లో భాగంగా ఈరోజు మంగళవారం రోజు బండారు ఇవ్వడం జరుగుతుంది. ఊరు మన ఊరుని వాడను ప్రపంచాన్ని మొత్తము గ్రామదేవతలు అంటూ ఉంటాయి. గ్రామదేవతలు గ్రామాన్ని ఊరును వాడను కాపాడాలనే ఉద్దేశంతో పాడి పంటలు మంచిగా ఉండాలనేసి పశువులు వగేరా వ్యాపారాలు అందరికీ సకాలంలో ఏది బీమారి ఇట్లా రాకుండా అన్ని చల్లగా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామదేవతలకు పండగ చేయడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా గత 100 సంవత్సరాలుగా ఏదైతే పూర్వం పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళంతా చేస్తూ ఉంటూ ఇప్పుడు మా తరము మేము చేస్తున్న మా ఇంకా తరాలు కూడా ఇట్లనే చేసుకుంటూ వస్తాయి. నిజామాబాద్ మొత్తం నలుమూలల ఇప్పుడు హైదరాబాద్లో మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో బోనాల పండుగ అవుతుంది. ఆ బోనాల పండుగ కాగానే ఇక్కడ నిజామాబాద్లో ఈ ఊర పండుగ అనేది అనువైతే చేస్తుంటే ప్రతి గల్లీలో ఇక్కడ పెద్దమ్మ నల్లబోచమ్మ ఐదు చిత్రపోచమ్మ పడాలవ్వ మహాలక్ష్మి అవత వీళ్ళందరికీ కూడా ఊర పండుగ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు బండారు పోసి రేపటి నుంచి విగ్రహాలు తయారు చేయడము కొత్త కట్టెలు తీసుకొచ్చి అవన్నీ ఇక్కడ దాత ఉంటుంది దాతలు చేసి అక్కడికి వెళ్ళి కిలా దగ్గర విగ్రహాలు మొత్తం ఊరేగింపుతో అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ వాడ ఇళ్ళమూట కానీ వినాయకనగర్ కానీ దుబ్బా ప్రాంతం మేము ఇప్పుడు దుబ్బా ప్రాంతంలో ఉన్నాము దుబ్బాలో కానీ అక్కడ గాజులపేట విజయ శివాజీనగర్ ఇవన్నీ బస్సులో పండుగ చేస్తుంటారు. మా దీనికి మొట్టమొదలుగా సార్వజనికంగా అన్ని కులాలు కలిసాయి కానీ కాకపోతే ప్రాముఖ్యంగా ఏంటంటే మేము మునురుకాపులం ఎక్కువ ఉన్నాం కాబట్టి ప్రాంతంలో మేమే అన్నిటికీ ముందుండి చేస్తుంటాము అందరిని కలపమని అన్ని చేస్తూ ఉంటాము. దాంట్లో భాగంగా ఈరోజు స్టార్ట్ చేసినాము. జై పెద్దమ్మ తల్లి.